హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని కృప వలన మనమందరము బాగున్నాం. అయితే లాస్ట్ సండే ఒక తెలివైన జింక గురించి, ఆ జింక వేటగాని దగ్గర నుంచి ఎలా తప్పించుకుందో తెలుసుకున్నాం. అలాగే మనం కూడా సాతాను వలలో పడకుండా ఎలా తప్పించుకోవాలి, సాతానుకి ఎలా దూరంగా ఉండాలో తెలుసుకున్నాం. అయితే ఈ సండే ఒక పొట్టివాడైన మనిషి గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎరికో అని ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో ఉన్న ప్రజల దగ్గరికి ఏసయ్య అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవారు. ఏసయ్య ఎప్పుడు ఆ పట్టణానికి వచ్చినా సరే అక్కడ ఉన్న ప్రజలందరూ గుంపులు గుంపులుగా ఏసయ్య చుట్టూ ఉండేవారు. ఏసయ్య మాటలు వినడానికి చాలా ఆశతో ఆ ప్రజలందరూ వచ్చేవారు. అయితే ఆ పట్టణంలోనే ఒక పొట్టివాడైన మనుషుడు ఉండేవాడు. అతని పేరు జక్కయ్య. ఈ జక్కయ్య ఏం పని చేస్తాడో తెలుసా? ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ అంటే పన్నులు వసూలు చేసే పనిని ఈ జక్కయ్య చేసేవాడు. ఈ జక్కయ్య ఇంకా ఏం చేస్తాడో తెలుసా? చాలామంది దగ్గర 1 రూపాయి తీసుకోవాల్సి ఉంటే 4 రూపాయలు తీసుకునేవాడు. తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేసి చాలా ఆస్తిని, చాలా డబ్బును సంపాదించాడు. అయితే ఈ వ్యక్తికి కూడా ఏసయ్య ఎరికో పట్టణానికి వస్తున్నాడని తెలుసు. ఏసయ్య ఎలా ఉంటాడు? అసలు ఇతనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇతను ఏం చేస్తాడు? ఇతన్ని ఖచ్చితంగా చూడాలి అని ఆ పొట్టివాడైన జక్కయ్య కూడా అనుకున్నాడు. అలా అనుకున్న ఆ జక్కయ్య చాలాసార్లు ఏసయ్యను చూడడానికి ఏసయ్య వచ్చినప్పుడు వెళ్ళాడు. కానీ జనాలందరూ ఏసయ్య చుట్టూ గుంపులుగా ఉండడం వలన ఈ జక్కయ్య ఏసును చూడలేక వెనక్కి వచ్చేసేవాడు. ఎందుకంటే ఇతడు పొట్టివాడు కాబట్టి, ఆ జనాలందరూ ఎత్తుగా ఉండేవాళ్ళు కాబట్టి ఏసయ్యను చూడడానికి అస్సలు కుదిరేది కాదు. అలా చాలాసార్లు జక్కయ్య ఏసయ్యను చూడడానికి వెళ్ళి చూడలేక మరలా వెనక్కి వచ్చేశాడు. అయితే ఒకసారి ఏసయ్య మరలా ఎరికో పట్టణానికి వచ్చాడు. అదే మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అని జక్కయ్యకు వినపడింది. అప్పుడు జక్కయ్య ఏం చేశాడో తెలుసా? ఏసయ్య కంటే ముందుగా పరిగెత్తుకొని వెళ్ళి అదే మార్గంలో ఉన్న ఒక మేడి చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. చెట్టు మీద నుంచి అయితే ఏసయ్య బాగా కనిపిస్తాడు. ఏసయ్య చుట్టూ ఎంతమంది జనాలున్నా నాకు ఏసయ్య బాగా కనిపిస్తాడు, ఆయన ఎలా ఉంటాడో, అసలు ఏం చేస్తాడో, ఏం చెప్తాడో వినాలి అని ముందుగానే వెళ్ళి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు ఏసయ్య అదే మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏసయ్య వెనుక చాలామంది ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఏసయ్య నడుచుకుంటూ వెళ్తూ ఏం చేశాడో తెలుసా? జక్కయ్య ఏ మేడి చెట్టు అయితే ఎక్కి కూర్చున్నాడో అదే మేడి చెట్టు కింద ఏసయ్య నిలబడి ఉన్నాడు. అప్పుడు జక్కయ్య ఏసయ్యను చూసి, ఇదేంటి, ఈయన ఇక్కడ ఆగాడు, ఈయన ముందుకెళ్లకుండా నేను ఎక్కి కూర్చున్న మేడి చెట్టు కింద నిలబడ్డాడేంటి అనుకుంటున్నాడు. అప్పుడు ఏసయ్య పైకి చూసి, జక్కయ్య నువ్వు త్వరగా మేడి చెట్టు మీద నుంచి కిందికి దిగిరా, ఈరోజు నేను మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు జక్కయ్య ఏం చేశాడో తెలుసా? గబగబా ఆ చెట్టు మీద నుంచి దిగేసి ఏసయ్య ముందు నిలవబడి ఏసయ్యను తీసుకొని జక్కయ్య అతని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసిన అక్కడి ప్రజలందరూ ఏమనుకున్నారో తెలుసా? ఈ జక్కయ్య అస్సలు మంచివాడు కాదు కదా, అన్యాయస్తుడు కదా, ఈయన ఇంటికి ఏసయ్య వెళ్ళడం ఏంటి, ఈయన గురించి ఏసయ్యకు తెలీదా అని అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఏసయ్య అవేమీ లెక్క చేయకుండా జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అప్పుడు జక్కయ్య ఏసయ్యతో ఏమన్నాడో తెలుసా? ఏసయ్య, నేను ఇన్ని రోజులు కూడా నా పనిని, నా వృత్తిని అడ్డు పెట్టుకొని అన్యాయంగా చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని అన్యాయంగా సంపాదించాను. అయితే నేను ఇప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాను అని చెప్పాడు. అదేంటో తెలుసా? నాకున్న ఆస్తిలో సగభాగాన్ని నేను బీదలకు ఇచ్చేస్తాను. అలాగే ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను ఏదైనా తీసుకుంటే తీసుకున్న దానికి 4 అంతలు వాళ్ళకి మరలా తిరిగి ఇచ్చేస్తాను అని ఏసయ్య ముందు జక్కయ్య ఒప్పుకున్నాడు. తన పాపాలన్నిటినీ ఏసయ్య ముందు ఒప్పుకొని అప్పటి నుంచి ఒక మంచి వ్యక్తిగా జీవించడం ప్రారంభించాడు. ఇంకా ఎప్పుడు కూడా జక్కయ్య ఏసయ్యకి ఇచ్చిన మాట తప్పలేదు. తన పనిలో న్యాయంగా ఉంటూ మంచి పేరును సంపాదించుకున్నాడు.
మనం కూడా చేసిన చిన్న చిన్న తప్పులను తెలిసి తెలియక చేసిన వాటిని ఏసయ్య దగ్గర ప్రార్థన చేసేటప్పుడు, ఏసయ్య తెలిసి తెలియక ఈ చిన్న చిన్న తప్పులు చేశాను, నన్ను క్షమించు ప్రభువా, ఇంకా ఎప్పుడు కూడా వాటి జోలికి వెళ్ళను అని ప్రార్థన చేసుకుంటే ఏసయ్య జక్కయ్యను క్షమించినట్టుగా మనల్ని కూడా క్షమిస్తాడు. జక్కయ్య ఎన్ని అన్యాయాలు చేశాడో కదా, అయినా కూడా ఏసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళి జక్కయ్య ఇంట్లో కూర్చొని జక్కయ్యను మంచి వ్యక్తిగా మార్చాడు. అలాగే మనల్ని కూడా ఏసయ్య క్షమిస్తాడు. మరలా మనం ఏసయ్య క్షమించిన తర్వాత జక్కయ్య ఎలాగైతే జీవించాడో మనం కూడా అలాగే జీవించాలి. మళ్ళీ ఇంకో స్టోరీతో నెక్స్ట్ సండే కలుద్దాం. అప్పటి వరకు బాయ్.